హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హి కిచెన్. నెల్లూరు స్టైల్లో పప్పుచారుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి, అలానే 7 ఎండుమిరపకాయలు తీసుకోండి. కడాయి హీట్ చేసుకొని ఒక కప్పు కందిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు బాగా ఫ్రై చేసుకుంటేనే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది పప్పుకి. కందిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఎండుమిరపకాయలు కందిపప్పు బాగా వేగాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేయండి. అలానే 2 టమాటాలు, 1 ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. గ్యాస్ మీద పెట్టేసుకొని 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పుచారుకి కందిపప్పు నానాల్సిన అవసరం లేదు, బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి వెంటనే ఉడికిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. వెంటనే మూత తీయద్దు. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి వాటర్ ఏమన్నా ఉంటే వాటర్ని వంపేసుకోండి, లేకపోతే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇలా ముద్దగంతో ఎనుపుకోవాలి. మరీ మెత్తగా ఎనుపుకోవద్దు, అక్కడక్కడ కొంచెం కందిపప్పు కనిపిస్తుంటేనే పప్పు చాలా బాగుంటుంది. 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 10 నిమిషాల ముందు నానబెట్టుకొని రసం తీసుకొని 1 కప్పు వరకు చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపి 3 నుంచి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అయితే మీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. పప్పు బాగా పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. పప్పులోకి తాలింపు పెట్టుకోవాలి. కడాయి హీట్ చేసుకుని 4 స్పూన్లు నూనె వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు, 3-4 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. కారం తక్కువ అనుకుంటే మరి కొంచెం ఎండుమిరపకాయలు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అలానే సన్నగా తరిగిన ఆనియన్ 1 వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ పప్పులో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలానే కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాళింపు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పప్పుకి అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో వేసేసుకొని బాగా కలుపుకోండి. టేస్ట్ చూసుకొని ఏమన్నా తక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపి స్టవ్ మీద పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బబుల్స్ రావాలి. సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసి బాగా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి. హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 బౌల్లోకి తీసేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతి, పుల్కా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. కందిపప్పుని ఫ్రై చేసుకొని పప్పుచారు చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్తో డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెజ్ తినే వాళ్ళకైతే సైడ్ డిష్గా ఏ ఫ్రై అయినా బాగుంటుంది. నాన్ వెజ్ వాళ్ళైతే ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే వడియాలు, అప్పడాలైనా బాగుంటాయి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.